హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు క్లాసెస్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, మనం ఏదైతే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అని చెప్పి ఒక ముందడుగు వేస్తున్నామో, ఇది చాలా చాలా మంచి డెసిషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీ అందరికీ కంగ్రాట్స్. ఎందుకు అంటే చాలా లాంగ్ బ్యాక్ నుండి జావా అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్ అనమాట. అందులో జావా ఫుల్ స్టాక్ అనేది ఏంటంటే హైలీ డిమాండెడ్. ఓకే, సో కాబట్టి మనకి ఇంకో కొన్ని ఏలైనా సరే మనకి జావా ఫుల్ స్టాక్కి డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇంకా చాలా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని జావా ఫుల్ స్టాక్ వైపు కూడా మైగ్రేట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏదైతే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అని చెప్పి మనం ఈ పేజ్కి రీచ్ అయ్యామో, ఇది చాలా బెస్ట్ డెసిషన్ అండి. ఇంకొకటి చెప్తాను, సో చాలామంది జావా అంటే భయపడిపోతుంటారు. ఎందుకు? ఇది ఏదో కష్టమని చెప్పి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జావా అనేది చాలా చాలా ఈజీ. ఓకే, సో సరైన ఇన్స్ట్రక్టర్ ఉంటే, క్లాసెస్ మీకు క్లియర్ కట్గా ఉంటే జావా అనేది చాలా ఈజీ. జావా ఫుల్ స్టాక్ కావచ్చు, జావా రిలేటెడ్ ఏదైనా సరే ఈజీ. కాకపోతే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మిగతావి నేర్చుకోవడానికి దీనికి కాస్త టైం ఎక్కువ పడుతుంది అంతే. కాకపోతే కనెక్టింగ్గా ప్రతిదీ కరెక్ట్గా నేర్చుకుంటూ వెళ్తే, సో ఇది కంప్లీట్ చేసేటప్పటికి మనకి ఈ లాంగ్వేజ్ ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ లాంగ్వేజ్ ఏ టెక్నాలజీ కూడా ఇవ్వవన్నమాట. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ అలాంటివి. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్, నేను మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిగతా వాళ్ళు చెప్పింది వెనకండి. సో ఒక్కసారి మన కోర్స్ మీరు ఫాలో అవ్వండి. అందులో కొన్ని నేను డెమో వీడియోస్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అవి గనక మీకు అర్థమైతే మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో నేనైతే 100% మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ప్రతి కాన్సెప్ట్ మీరు క్లియర్ కట్గా నేర్చుకుంటారు. అండ్ ఏదైతే మీ జాబ్ పర్పస్లో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కానీ, లేదు వన్స్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రియల్ టైంలో వర్క్ చేయడానికి కానీ కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. ఓకే, సో కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీరు మన వెబ్సైట్ telugu webguru.in ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన జావా ఫుల్ స్టాక్ పేజ్లోకి వెళ్తే, ఈ వ్యూ డీటెయిల్స్ కావచ్చు, ఇక్కడ కోర్స్ మీద కావచ్చు, మీరు క్లిక్ చేస్తే మీరు జావా ఫుల్ స్టాక్ పేజ్కి రీచ్ అవుతారండి. సో ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు అన్నమాట. సో మన కోర్సు ఎలా ఉంటుంది? ఇవి రికార్డెడ్ కోర్స్ అండి. ఓకే, మీకు 100% క్లియర్ కట్గా వీడియోస్ అనేవి ఉంటాయి. అలాగే మీకు ప్రతి కాన్సెప్టు కూడా మనం చేసి అక్కడికక్కడ చూపించాం కాబట్టి మీరు జస్ట్ అలా ఫాలో అయితే చాలు, మీకు మ్యాక్సిమం ఎర్రర్స్ కూడా రావన్నమాట. సో మరి రికార్డెడ్ కోర్స్ కదా, మాకు డౌట్స్ వస్తే ఎలా సార్ అంటే, నా యొక్క పర్సనల్ వాట్సాప్ నెంబర్ మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఏ ఎర్రర్ వచ్చినా మీరు చిన్నదైనా సరే నేనేమనుకుంటానని అనుకోవద్దండి మీరు. సో వెంటనే నాకు ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్స్ పెట్టండి, లేదు మీకు డౌట్ వస్తే ఆ డౌట్ని నాకు పోస్ట్ చేయండి. సో ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అలా మనం గైడ్ చేస్తున్నప్పుడు మీకు సాల్వ్ అవ్వలేదనుకోండి, నేను రిమోట్లో మీ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి కూడా సాల్వ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తాను నా ఫ్రీ టైంలో. మీకు అర్థమవుతుందా? సో 100% డౌట్ క్లారిఫికేషన్ ఉంటుందండి. అండ్ మీరు 100% క్లియర్ కట్గా ప్రతి కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారనమాట. ఓకే, సో మనం ఇందులో సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నాము, మీకు నోట్స్ PDF ప్రొవైడ్ చేస్తున్నాము, ఓకే డౌట్స్ క్లారిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ కోర్స్ తాలూకా వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుందండి. సో అలాగే మీరు కాస్త పైకి స్క్రాల్ చేస్తే మీకు కోర్స్ కరికులం ఉంటుంది. ఈ కరికులంలో మనం ఈ కోర్సులో ఏమేమి కవర్ చేస్తున్నాము అనేది ఉంటుందండి. ఇది ఏంటంటే కంటిన్యూగా అప్గ్రేడ్ అవుతున్న కోర్స్ అనమాట. సో కంటిన్యూగా అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది, మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికీ ఆ అప్డేట్స్ని చూడగలుగుతూ ఉంటారు. ఓకే, సో ఇప్పటికైతే మనం ఇందులో ఏం చేస్తున్నామంటే 8 కోర్సెస్ని ఇందులో ఇస్తున్నాము. ఓకే, సో కోర్ జావా, HTML, CSS, జావా స్క్రిప్ట్, అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బేసిక్స్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ కలిపి ఒక కోర్స్ లాగా ఇస్తున్నాము. అలాగే SQL బిగినర్ టు అడ్వాన్స్డ్, ఈ 8 కోర్సెస్ని కలిపి ఒక బండిల్ లాగా చేసి మనం జావా ఫుల్ స్టాక్లో మీకు ఇస్తున్నాం. సో అందులో ప్రతి దాంట్లోకి వెళ్తే మీకు ఏమేమి కవర్ అవుతాయి అనేది మీరు చూడొచ్చు. అలాగే ప్రతి దాంట్లో కూడా 5 వీడియోస్ మీరు డెమో చూడొచ్చు. సో కోర్ జావా, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావాలో ఏమేమి కవర్ అవుతాయి కాన్సెప్ట్ చూడొచ్చు. అలాగే
ఫస్ట్ 5 వీడియోస్ డెమో అనేది మీరు చూడొచ్చు. ఓకే, సో అలాగే హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్లో ఏమేమి కవర్ చేస్తాం మీరు చూడొచ్చు. హెచ్టిఎంఎల్లో ఫస్ట్ 5 వీడియోస్ డెమో మీరు చూడొచ్చు. ఓకే, అలాగే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ప్రతిదీ కూడా అడ్వాన్స్డ్ జావా. సో ఏమేమి కవర్ చేస్తాము అడ్వాన్స్డ్ జావాలో అండ్ ఫస్ట్ 5 వీడియోస్ డెమోస్ మీరు చూడొచ్చు. ఈ విధంగా మీరు డెమో వీడియోస్ కూడా చూడండి. ఓకే, సో చూసిన తర్వాత మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వండి. ఓకే, సో ప్రొసీడ్ టు బై క్లిక్ చేసి మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకువెళ్తాము. అక్కడ బై క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రొసీడ్ అవుతారు. సో వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మన పోర్టల్ ఏదైతే ఉందో, courses.telugu webguru.in, ఓకే, సో ఈ పోర్టల్లోకి సేమ్ ఈమెయిల్ ఐడితో, మీరు పర్చేజ్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో అదే ఈమెయిల్తో మన పోర్టల్లో లాగిన్ అయితే పైన డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో యాక్టివ్ కోర్సెస్లో మీ కోర్సెస్ అన్నీ కూడా, మీరు పర్చేజ్ చేసిన కోర్సెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అక్కడ నుండి మీరు మీ కోర్స్ని చూడొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో ఒకసారి మీరు డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితే గనక ఇంకా ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన పోర్టల్తో పాటు మనకి మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. తెలుగు వెబ్ గురు అని మీరు సెర్చ్ చేయొచ్చు. ఐఓఎస్లో కావచ్చు, ఆండ్రాయిడ్లో కావచ్చు, మీరు సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఇంకా ఆ యాప్లో కూడా మీరు మన కోర్సెస్ని చూడొచ్చు. సో యాప్లో అయితే కొన్ని మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంటర్నెట్ లేనప్పుడు మళ్ళీ యాప్లోనే మీరు ఆ వీడియోస్ని చూసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు, బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జావా ఫుల్ స్టాక్ ఎంత డిమాండ్ ఉందో నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి జాబ్ పోర్టల్స్లో చూడండి ఎంత, ఎన్ని జాబ్స్ ఉన్నాయి అన్నది, అలాగే ఎంత డిమాండ్ ఉంది అన్నది. ఓకే, సో ఇప్పుడు, సో ఇంకా అప్కమింగ్ చాలామంది ఇప్పుడు ఏ కోర్సెస్ నేర్చుకుంటే బెటర్ అని వీడియోస్ చేస్తూ ఉంటారు కదండి. ఆ వీడియోస్ మీరు ఏది చూసినా సరే అందులో ఖచ్చితంగా ఫుల్ స్టాక్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి అంత డిమాండ్ అనేది ఉంది. అందులో జావా ఫుల్ స్టాక్ ఎవర్ గ్రీన్, జావా అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడు దానికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు నేర్చుకోవటానికి టైం పడుతుంది, ఎందుకంటే సిలబస్ కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. కానీ సరైన ట్యూటోరియల్స్ మీరు ఫాలో అయితే, సరైన క్లాసెస్ మీరు ఫాలో అయితే మీకు జావా అనేది అస్సలు కష్టం కాదు. కావాలంటే నా డెమో వీడియోస్ చూడండి, చూసి మీరే ఇంకా ఎస్ జావాని చాలా సింప్లిఫై చేసేసారు మీరు అని నాకు చాలామంది చెప్పారు. అండ్ మీరు కూడా ఖచ్చితంగా చెప్తారనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.